ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్, పీజీటీ అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి చేరనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4062 పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఈఎంఆర్ఎస్లలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీలను భర్తీ చేయడానికి ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ ఈఎస్ఎస్ఈ 2023 ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అయితే ఈ పరీక్షను ఆన్లైన్ విధానంలో ఉండనుంది. ఈఎంఆర్ఎస్ ఖాళీల వివరాలకు వెళ్తే ప్రిన్సిపల్ 303 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థుల యొక్క వయస్సు 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్టులు 2262 ఉండగా అభ్యర్థుల యొక్క వయస్సు 40 సంవత్సరాల లోపు ఉండాలి. నాన్ టీచింగ్ ఉద్యోగాల్లో అకౌంటెంట్ విభాగాల్లో 361 పోస్టులు ఉండగా అభ్యర్థుల యొక్క వయస్సు 30 సంవత్సరాల లోపు ఉండాలి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్సీ ఉద్యోగాలు 759 ఉండగా అభ్యర్థుల యొక్క వయస్సు 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఇక ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు 373 ఉన్నాయి, అభ్యర్థుల యొక్క వయస్సు 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఇతబద్యాల యొక్క విషయానికి వస్తే ప్రిన్సిపల్ 78,800 నుంచి 2,09,200 వరకు ఉంది. పీజీటీ 47,600 నుంచి 151,100 వరకు ఉన్నాయి. అకౌంటెంట్ 35,400 నుంచి 112,400 రూపాయలు ఉన్నాయి. జేఎస్సీ 19,900 నుంచి 63,200 వరకు ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ రూపాయలు 18,000 నుంచి 56,900 వరకు ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే అర్హతలు స్థలకు సంబంధించి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుంచి మాస్టర్స్ డిగ్రీ అండ్ పీజీడీ 12 సంవత్సరాల అనుభవం ఉండాలి. పీజీటీ ఉద్యోగాలకు సంబంధించిన సబ్జెక్టులో విశ్వవిద్యాలయంగా పరిగణించబడే ఏదైనా గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. అకౌంటెంట్ ఉద్యోగాలకు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి కామర్స్ డిగ్రీ చేసి ఉండాలి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్సీ ఉద్యోగాల్లో అభ్యర్థులు గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి సీనియర్ సెకండరీ క్లాస్ 2 సర్టిఫికేట్ అండ్ ఇంగ్లీష్ టైపింగ్లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీ టైపింగ్లో నిమిషానికి 30 పదాల వేగం కలిగి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు ల్యాబొరేటరీ టెక్నికల్ సర్టిఫికేట్ డిప్లొమాతో 10వ తరగతి ఉత్తీర్ణత లేదా గుర్తింపు పొందినటువంటి బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి సైన్స్ స్ట్రీమ్లో 12వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. ఇక దరఖాస్తులకు జూలై 31 చివరి తేదీ కాగా. పూర్తి వివరాలకు emrs.tribal.gov.in వెబ్సైట్ ద్వారా మీకు పూర్తి వివరాన్ని తెలుసుకోవచ్చు.